రాష్ట్రంలో మూడు రాజధానుల తీర్మానానికి సంఘీభావంగా ప్రకాశం జిల్లా చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి పాలాభిషేకం చేశారు. అనంతరం జరిగిన సభలో ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడారు. శాసనసభలో ఆమోదం పొందిన మూడు రాజధానులతో చంద్రబాబు వికృత వ్యవస్థ కుప్పకూలిందన్నారు. కారంచేడులో పట్టుచీరలు కట్టుకున్న మహిళలు రోడ్డెక్కి ర్యాలీలు చేయడం ఎన్నడూ చూడలేదన్నారు. అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని అందించినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి ఫలితాన్ని మనం పొందలేదు. దానికి ఖచ్చితంగా స్వతంత్రం తర్వాత అనేక దుష్టపని ఒక 30 రోజుల నుంచి 35 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు ఏ పని పెట్టుకోకుండా, నిద్ర లేకుండా, ఆహారం లేకుండా ఆయన సామాజిక వర్గం తాలూకా ఏవైతే ఆస్తులు బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయో పాతాళానికి ఆయన వికృతమైన వ్యవస్థ తొక్కబడిపోతుందనేది కళ్ళ ముందు కనపడుతూ ఒక కృత్రిమ ఉద్యమం చేపడితే ఆ ఉద్యమంలో పాల్గొనేవారు ప్రత్యక్షంగా మనం కూడా చూసాం. మనకు సమీపంలో ఉన్నటువంటి కారంచేడు గ్రామం మనందరికి సుపరిచితం. అక్కడ ఉన్నటువంటి మహిళలు పట్టుచీరలు కట్టి మన చరిత్రలో ఎప్పుడైనా రోడ్ల మీదకి వచ్చారని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. 170,000 కోట్ల రూపాయలతోటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చంద్రబాబు నాయుడు బంధువులు రాజధాని మరియు పరిసర ప్రాంతాల్లో భూములు కొంటే హారతి కర్పూరం లాగా నిన్న కరిగిపోయినటువంటి రోజు కాబట్టి ఆయన బంధువులందరూ పట్టుచీరలు కట్టుకొచ్చి చేస్తున్నారు. మిగిలిన వాళ్ళకి నష్టం లేదు. అదే అక్కడ చేయాలనుకున్నటువంటి అభివృద్ధి మన మన ప్రాంతాల్లో డీసెంట్రలైజేషన్ రూపంలో వికేంద్రీకరణ పేరుతోటి ఒక చిన్న ప్రభుత్వ ఆఫీసు, ఉదాహరణకు అక్కడికి 136 సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసులు కానీ వస్తే అందులో జిల్లాకు 2-3 మనకు వచ్చినా మన ప్రాంతాలు అద్భుతమైనటువంటి ప్రగతి సాధించడానికి, అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి, ఇంకా అనేక విషయాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఒక కృత్రిమైనటువంటి నాయకుడు, ఒక నీచమైనటువంటి స్వభావం కలిగినాడు. ఒక సినిమాలో అబద్ధాలని నిజాలుగా నమ్మిస్తారు, కామెడీ చేస్తారు, క్రూరంగా ఉంటారు, ఇవన్నీ నిజ జీవితంలో పనికిరావు. అదే ప్రజల్లో ఉన్నటువంటి చిన్న చిన్న బలహీనతలను బేస్ చేసుకొని ఒక కృత్రిమైనటువంటి భావంతో పరిపాలన సాగిస్తున్నాడు. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు వికృతమైనటువంటి వ్యవస్థకి ఆయన నిన్నటి రోజున చివరి రోజు. నాకు తెలిసి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఉనికి కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వం కానీ ఆయన ప్రస్థానం ఉండేదానికి అవకాశం లేదని చెప్పి ఆ విధంగా జగన్ గారిని, వైఎస్ఆర్సిపిని సమర్థించే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మన ప్రాంతాలు, మన వర్గాలు, కులాలు అందరూ సమానంగా ఎదగాలనేటువంటి భావించేటువంటి ప్రతి ఒక్కరూ జగన్ గారికి తోడుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.